విజయనగరం జిల్లా కురుపాం జెడ్పీ హైస్కూల్లో అర్ధాకలితో ఉన్న విద్యార్థులు మిడ్ డే మీల్స్ బాగోలేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ తారక రామారావు నాయుడిని వివరణ కోరగా 450 మంది విద్యార్థులకు గాను 225 మంది మాత్రమే భోజనం చేశారన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ, ఈ రోజు భోజనం చేయడానికి వెళ్లినప్పుడు కూర వాసనగా ఉందని అందుకే తినడం మానేశామన్నారు. ఇప్పటికీ చాలాసార్లు ఉపాధ్యాయులకు హెచ్ఎంకి చెప్పడం జరిగిందని అయినా వారు పట్టించుకోలేదన్నారు. దీనిపై ఎంఈఓకి ఫిర్యాదు చేశామని అయినా తమ భోజనాల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. వెంటనే అధికారులు స్పందించి మధ్యాహ్న భోజన పథకం మెనూని అమలు చేసేటట్లు చేయాలని వారు కోరుతున్నారు. ఎస్ఆర్లు తెచ్చుకోవడానికి మాక్సిమం ఏంటంటే 2 డేస్ త్రీ డేస్ ఉన్నాను నేను. ఈ మంగళవారాలు శుక్రవారాలు డయాలసిస్కి వెళ్ళాను, మిగతా వాళ్ళు ఇన్ఛార్జ్కున్నారు. నా దృష్టికి 2-3 సార్లు వచ్చింది సార్ ఫుడ్ బాగాలేదు. ఫుడ్ బాగాలేదు. దీని మీద తనకే చెప్పారు సార్ మీరు ఉన్నతాధికారులు తెలిసాయి సార్ మాట్లాడండి సార్. మీరు చెప్పింది చెప్పండి సార్, వాళ్ళకి ఏం చెప్పారు మీ వాయిస్ చెప్పండి సార్. మమ్మల్ని హెడ్ మాస్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి, భోజనాలు బాగాలేదు, మీరు అడగవలసిన బాధ్యత మీకు ఉంది అని చెప్పారు. ఇప్పుడు చెప్పాను, ఇంతవరకు నేను ఇంటర్ఫీర్ అవ్వలేదు సార్. మిడ్ డే మీల్తో మాట్లాడాలి సార్. ఎందుకంటే ఇదేంటంటే సంవత్సరానికి 2 రోజులు 3 రోజులు నేను ఇన్ఛార్జ్ చేసిన దానికి ఎలా రెస్పాండ్, నాకు పూర్తిగా రెస్పాన్సిబిలిటీ కాదు. ఎఫ్సిఎస్సి అనుకోండి, పూర్తిగా నేను బాధ్యత తీసుకుంటాను కాదు, అది కంప్లీట్ ఇన్ఛార్జ్ అయినా తీసుకుంటాను. అలా డయాలసిస్కి వెళ్ళినప్పుడు నేనుంటే నేను ఇన్ఛార్జ్, నేను సెలవు పెట్టాను అనుకుంటే ఇంకొక ఇన్ఛార్జ్ తీసుకుంటాను. ఈ రోజు ఇన్ఛార్జ్, ఈ రోజు నేనే ఇన్ఛార్జ్. ఈ రోజు పరిస్థితి ఏంటి సార్? ఈరోజు అంత ముందు రామ్మా ముందుకు రా పాప, పర్లేదు ఇక్కడికి రా. నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు, ఎన్నో క్లాస్ చదువుతానో చెప్పు, అసలు భోజనం చేశారో లేదా అనే చెప్పు, ఎందుకు చేయలేదా అనే చెప్పు చెప్పు. మేము 6th క్లాస్ నుంచి ఇక్కడ ఎండిఎం చేస్తున్నాం, కానీ ఈ రోజు ఎండిఎం చేద్దామని క్లాస్ అనుకున్నాం. ఎందుకంటే అంతమంది తింటే కొంచెమైనా మారుతుందేమో అని ఈ రోజు ప్లాన్ చేసి వెళ్ళాం, కానీ అసలు తినలేదు. ఈ రోజు మధ్యాహ్నం కూడా మేమేం తినలేదు, మిడ్ డే మీల్కి వెళ్ళాం కానీ ఆ ఫుడ్ మేము తినలేదు. ఎందుకు తినలేదు అంటే కూర అనేది వాసన వచ్చేస్తుంది, అంటే మారిపోయిన వాసన, టేస్ట్ కూడా చాలా చేదుగా ఉంది, గుడ్డు కూడా వాసన వచ్చేస్తుంది, ప్లస్ అది కొంచెం ఉడకలేదు కాబట్టి ఇస్తాను. ఈ రోజు నెలకొందమ్మా, రోజు ఎలానే ఉంటుందా? స్టార్టింగ్ నుంచి మరి మీరు ఎవరికి ఇచ్చాం కానీ ఇన్ఛార్జ్ ఇచ్చాం కానీ కంప్లైంట్ చేయలేదా? చాలాసార్లు చేసాం, పేరెంట్స్ మీటింగ్స్ కూడా చాలాసార్లు జరిగాయి, మరి చెప్పు. ఎంఈఓ సార్ కూడా లెటర్ ఇచ్చాం, చాలాసార్లు ఇచ్చాం కానీ రెస్పాండ్ అవ్వదు. హెచ్ఎం సార్ కూడా చెప్పాము సార్, ఇలా మాకు ఫుడ్ సఫిషియెంట్గా వేయట్లేదు, అడిగిన సెకండ్ టైం కూడా వేయట్లేదు, కూర కూడా బాగోవట్లేదు. ఇంకా కూరగాయలు అన్నాము అప్పుడైతే అసలు ఆ సేఫ్టీ మెజర్స్ ఏవి తీసుకోవట్లేదు, గ్లౌజెస్ కానీ మాస్క్ కానీ ఏవి వేసుకోవట్లేదు. ఉప్పు కూడా చాలట్లేదు, ఉప్పు చాలట్లేదు అంటే ఉప్పు తీసుకొని వేసుకోండమ్మా అని అంటున్నారు. ఉడికిపోయిన తర్వాత ఉప్పు ఎలా కలుగుతారు సార్? అందులో అంటే కూడా రాసుకున్నాం కానీ రెస్పాండ్ అవ్వట్లేదు సార్.